हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स वीडियो लो एसबीआई इंटरनेट बैंकिंग द्वारा वन ईयर बैंक स्टेटमेंट डाउनलोड चेसुकोवाला ओकेना दीन कोसम डायरेक्ट क्रोम ब्राउजर ओपन चेसि www.onlinesbi.com अनि टाइप चेसि सर्च चेसिनट्लयिते डायरेक्ट मीरु ई पेज लोकि ल्यांड अवुतारन्नमाट कंटिन्यू टू लागिन अनेदि कदा इक्कड चूडंडि इप्पुडु इक्कड चूडंडि कंटिन्यू टू लागिन अनेदि कदा दीन पैन क्लिक चेयंडि ओके क्लिक चेसाक मनकि ई विधंगा ओपन अवुतुंदि ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేయండి. కింద ఏదైతే క్యాప్చా ఉందో క్యాప్చా ఎంటర్ చేయండి. ఓకే ఎంటర్ చేశాక లాగిన్ చేయండి. ఇప్పుడైతే మనకి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. మన బ్యాంక్ అకౌంట్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. 8 డిజిట్స్ ఉంటుంది. ఓకే ఎంటర్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి. లేటర్ పైన క్లిక్ చేయండి పాపప్ పోతుంది. ఓకే ఇప్పుడొచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. మనకి ఇక్కడ చూడొచ్చు అకౌంట్ సమ్మరీ అకౌంట్ స్టేట్మెంట్ అని ఉంది కదా కింద చూడండి. అకౌంట్ సమ్మరీ కింద అకౌంట్ స్టేట్మెంట్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి. ఓకే ఇప్పుడైతే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మీకు బై డేట్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ ఏంటంటే డేట్ మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ క్లిక్ చేసుకొని గో పైన కొట్టినట్టయితే మీకు ఇక్కడ షో చేస్తుందన్నమాట, డిస్ప్లే అవుతుంది. ఓకే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, అలాగే మంత్ కావాలంటే మంత్లీ కావాలంటే అది కూడా మీరు ఇక్కడ మంత్లీ కావాలంటే మీకు ఏ మంత్ నుంచి ఏ మంత్ కావాలన్నది ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ షో చేస్తుంది. అలాగే లాస్ట్ 6 మంత్స్ కావాలంటే దీనిపైన క్లిక్ చేస్తే లాస్ట్ 6 మంత్స్ అనేది మీకు చూపిస్తుంది అన్నమాట. ఓకేనా. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం కావాలంటే కనుక దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకే ఫైనాన్షియల్ ఇయర్ అనేది కదా దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక మీకు ఇక్కడ వచ్చేసి మీరు చూడాలి అనుకుంటే ఆల్రెడీ వ్యూ అనేది కదా ఇక్కడ దాన్ని సెలెక్ట్ అయిపోయింది రండి. గో పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ షో చేసేస్తుంది మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం 1 ఇయర్ అనేది షో చేసేస్తుంది. లేదు మీకు ఇది ప్రింట్ కావాలనుకుంటే కనుక ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ ఇన్ ఎక్సెల్ ఫార్మాట్ అడుగుతుంది అనమాట. డౌన్లోడ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఫార్మాట్, డౌన్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ అని చెప్పేసి అప్లోడ్ టు డిజి లాకర్. ఓకే మీకు ఇందులో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పీడిఎఫ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే పీడిఎఫ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని గో పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడైతే నాకు పీడిఎఫ్లో పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఓకే పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు అదన్నమాట. ఓకేనా ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం 14 పేజెస్ ఉన్నాయన్నమాట. ఓకే నాకు మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ స్టేట్మెంట్ అయితే ఇక్కడైతే డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా ఇదైతే మీరు ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే ఇక్కడ నుంచి మీరు ఇది సెండ్ చేసి మీరు ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, ఎవరికైనా సెండ్ చేయాలంటే సెండ్ చేయొచ్చు. ఓకేనా. ఓకే ఈ విధంగా సింపుల్గా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మీకు. ఓకేనా మీరు అక్కడ డేట్ ఇచ్చారంటే లాస్ట్ ఇంకా ఆ ముందుది కూడా వస్తుంది అన్నమాట. ప్రీవియస్ ఇయర్ ఇంకా అంతకంటే ముందు ఇయర్ కావాలన్నా కూడా వస్తుంది అన్నమాట. ఓకేనా ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.